హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? నా పేరు కృష్ణ. పల్లవి ప్రశాంత్ బెయిల్ వచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం? చాలా హ్యాపీగా ఉందన్న, ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ వచ్చింది. 16 మందిని అరెస్ట్ చేశారు, ఆ 16 మంది తప్పు చేశారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళైతే గట్టిగానే చర్య తీసుకుంటారు పోలీసులు. అన్ని కోణాల్లో కూడా వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరన్నా చేయమన్నారా, లేదా వాళ్ళే చేశారా, లేకపోతే వాళ్ళు అక్కడ పడుకునే లోకల్ బ్యాచ్ దాని వల్ల ఈ గొడవల వల్ల వాళ్ళని రెస్పాన్స్ అయ్యి వచ్చి అద్దాలకి ఇద్దాలు పలక కొట్టారా, ఎందుకు టార్గెట్ చేశారు, పబ్లిక్ ఎందుకు అలా ఇబ్బంది పెట్టారు, ప్రతి కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారా 16 మందిని. ఆయన బయటికి రావడం మాకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది ఎందుకంటే బెయిల్ ఫస్ట్ ఏమన్నారంటే బెయిల్ ఇప్పేము, ఆయనకి రాకుండా చేస్తాము, ఆయనే మొత్తం ఉంది అన్న. ఇప్పుడు ఏమీ లేదు తెలిసింది కాబట్టి ఈ రోజున బెయిల్తో బయటకు వచ్చాడు. ఏ వన్కు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి, అంటే పల్లవి ప్రశాంత్కు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి బెయిల్ రాలేదంటున్నారు? దాని మీద మీ అభిప్రాయం? కరెక్టే, వాళ్ళు చేసింది. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయనే పక్క నుంచి చాలా చేయడం జరిగింది. సోషల్ మీడియా మన మీడియా మిత్రులను అడగటం, తిడటం, చేయడం చేసిండు. మళ్ళీ ఇక్కడ కూడా కలిసేటప్పుడు ఆ పబ్లిక్లో మాట్లాడటం జరిగింది. ఆయన మాకు ఎవరు లోపల ఉన్నాడు ఏంటని కాదు, మా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ బయటకు వచ్చాడా లేదా అదే కావాలి మాకు. అది సక్సెస్ అయ్యింది, వేలతో మంచిగా వచ్చాడు. ఇప్పుడన్నా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు కొంచెం చూడన్న దయచేసి. మిమ్మల్ని అంత కష్టపడి గెలిపించుకున్నాం, నువ్వు మంచిగా చేసావు కాదంటల్లా, కాకపోతే అభిమానాలు ఉన్న అంతమంది జనం వచ్చారు నీకు, నువ్వు వాళ్ళని వాళ్ళని ఎవరిని కూడా బాధ పెట్టకూడదని నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చావు. పోలీసు మాటలు కూడా లెక్క చేయకుండా. సో దానికి మాత్రం నీకు హ్యాట్స్ ఆఫ్ అన్న, కానీ నువ్వైతే ఏ తప్పు చేయలేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఉన్నావు, బయట గొడవ జరిగింది, సీక్రెట్ హౌస్లో జరిగేవే నీకు హౌస్లో ఉన్న పక్కన పర్సన్కి తెలియదు. అలాంటిది బిగ్ బాస్ హౌస్లో జరిగిన దానికి బయట ఉన్నదానికి ఆయనకి సంబంధం ఏంటన్నా చెప్పు. పల్లవి ప్రశాంత్ పాపులారిటీ ఏమన్నా తగ్గిందంటారా ఈ అరెస్ట్ వల్ల? ఏం తగ్గదన్న, తగ్గదు. ఇప్పుడు కొంతమంది పైకి లేపుకుంటా ఏందేందో తమ్మేళ్ళు పెట్టుకుంటారు, కానీ ఒక పర్సన్ గురించి మాకు తెలుసు కాబట్టి ఓటింగ్ వేసి గెలిపించుకున్నాం. ఆయన తప్పు చేయడు చేయనివ్వడు అని తెలుసు కాబట్టి ఆయన జైలుకి వెళ్ళినా సరే మీరు ఎవరు బాధపడమాకండి. 100 రోజులు బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నాడు, ఏ ప్రపంచానికి సంబంధం లేకుండా 14 రోజులే కదా, ఏం కంగారు పడమాకండి. అది కూడా ఒక బిగ్ బాస్ షో లాంటిదే, ఎవరికి ప్రపంచానికి సంబంధం లేకుండా 14 రోజులు ఉంటాడు అనుకుని వీడియోలు చేయడం కూడా జరిగింది నేను సోషల్ మీడియాలో. కానీ ఈ రోజున బెయిల్తో బయటకు వచ్చాడు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్న. బెయిల్ రావడానికి ముఖ్య కారణం బోలే షావలి గారు అనేసి అంటున్నారు. అవును, అది నిజమేనా? అవునన్న, అది మాత్రం 100%. ఎందుకంటే ఆయన స్టేషన్ దగ్గర ఏడవటం కూడా జరిగింది, అంటే అంత బాధ వచ్చేసింది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా ఒక రైతు బిడ్డగా అంత బాగా అక్కడ ఆడటం కానీ చేయటం కానీ అంత ప్రెజర్తో కష్టపడి చేసి కప్పు గెలుచుకుని బయటకు రావడం జరిగింది. కానీ పోలే అన్న ఏంటంటే పాటలు పాడతాడు, సంథింగ్ ఆయనే ఒప్పుకున్నాడు, పాటలు పాడతా మందేముంది ఆడతాం చేస్తాం వెళ్ళిపోతాం. కానీ ఈయన అలా కాదు, కష్టాన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఈ రోజున ఆయన గెలిచి బయటకు వచ్చాడు అని పోలే అన్న కూడా చెప్పడం జరిగింది. కానీ పోలే అన్నకు మాత్రం నిజంగా అర్థం, సపోర్టు పల్లవి వసంతకి నార్మల్ కాదు, పిచ్చిగా చేసిండు నిజంగా, కళ్ళంతా నీళ్ళు వచ్చేసింది పోలే అన్న. శివాజీ గారు వచ్చేసి బిగ్ బాస్లో సపోర్ట్ చేశారు, కానీ అరెస్ట్ అయినప్పుడు అట్లీస్ట్ ఒకసారి స్టేషన్ కాడికి కూడా రాలేదు. ఎలా అయితే బోలే గారు వచ్చారు, ఎందుకు రాలేదంటారు? ఎందుకు రాలేదు అంటే వీళ్ళు ఏమో సంథింగ్ ఏదైనా ఉంటాయి కదా, సో దానివల్ల ఫోన్ అయితే మాట్లాడాడు అంత కదా, ఆ పోలీసులకి ఎవరైతే ఉందో ఫోన్ అయితే మాట్లాడాడు అన్న. ఫోన్ మాట్లాడటం వేరు, స్టేషన్ దగ్గరకు వచ్చి ఓదార్చడం వేరు కదా, అదే కదా ఆయన బిగ్ బాస్లో చేసింది. మరి బిగ్ బాస్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటాను, మీరు ఏ విధంగా చూస్తారు? మేము ఏ విధంగా చూడమన్నా బిగ్ బాస్ షో, బిగ్ బాస్ షోలోనే చూసాం. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్యారెక్టర్ లెక్కన ఇచ్చారు కాబట్టి ఆ షో లెక్కనే మేము చూసుకున్నాం. బయటకు వచ్చాక వాళ్ళందరూ ఒకటే కాబట్టి మనమే కొట్టుకొని సావాలి, అందరూ ఒకటే. అది న్యాయం గెలిచిందంటారా? పక్కా గెలిచిందన్న, న్యాయం ఉంది కాబట్టి ఈ రోజున బెయిల్తో బయటకు వచ్చాడు. ఆయన ఏ తప్పు చేయడానికి మాకు ఫస్ట్ నుంచి ఆ నమ్మకం ఉంది, అందుకే సోషల్ మీడియాలో అంటే వీడియోలు పెట్టే ఎవరు కంగారు పడమాకంటే 14 రోజులు పెద్ద విషయం కాదు, 100 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, 14 రోజులు రిమాండ్లో, ఏం పర్లా, బిగ్ బాస్ హౌస్లో ఇంకో 14 రోజులు ఎక్స్ట్రా ఉన్నాడు అనుకోండి మీరు, అంతే, మీరేం కంగారు పడమాకంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. బోలే అన్న, శివాజీ అన్న చాలామంది కూడా సపోర్టింగ్ చేస్తారు, అలానే చాలామంది కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తన సుధాగా కూడా చేయలేడు కాబట్టి, తన సుధాగా దానిపైన హానికరం చేసుంటే అది తన పల్లవి ప్రశాంత్ పైన ఎవరైనా సరే పక్క తీసుకోవచ్చు చర్యలు కాబట్టి, పక్క ఇది మాత్రం ఆయన ఫాల్ట్ అయితే ఏం లేదు అక్కడ.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ వాళ్ళే ఏమీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు అసలు సపోర్ట్ కూడా ఇచ్చారు బ్రో. బోలే అన్న ఇచ్చిండు, టెస్ట్ బ్రో మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఓకే ఓకే మా టీవీ కానీ వాళ్ళు కూడా త్వరలో ఇస్తారు. మన కామన్ మ్యాన్ కి ఇలా చూడటం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. కామన్ మ్యాన్ కి ఇది జరిగింది. ఇప్పుడు సెలబ్రిటీ కొడుకు అయితే ఎవడే అసలు ఆ దర్దాపులో కూడా వచ్చే వాళ్ళు కాదు. జైలు రోడ్డు మీద పడుకొని ఉన్నాడు ఆ బయట ఆ గేట్ బయట ఆ రోడ్డు మీద పండుకున్నాడు భయ్య వాళ్ళ డాడీ. ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చింది ఆయనకు. ఆ ఎక్కడ ఆయన తన సొంతంగా రీళ్ల పైన ఇంత దూరం వచ్చి కామన్ మ్యాన్ అని చూసి ఇక్కడనేమో ఇంత పెద్ద జరిగింది చూసావా? అంటే మొన్న నిన్న చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్ళారు. తీసుకెళ్లేటప్పుడు కూడా పోలీసులు అనేది ఒక ఏమంటారు చిన్న పోరగాన్ని తీసుకుపోయినట్టు తీసుకుపోయారు. లాక్ వెళ్ళిపోయారు, మెడల్ పట్టుకొని అలా తీసుకెళ్తున్నారు కదా. మీరు ఎలా అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఆయన మిస్టేక్ అనేది ఇప్పుడు ఎవరైనా సరే ఆయన చిన్న పిల్లోడు మనోడు పల్లవ ప్రశాంత్ తనకు తెలియకుండా ఆ ర్యాలీ చేయాలని ఉద్దేశించాడు. దానిలో తప్పేముంది, ఎవరైనా కానీ గెలవగానే తన సొంతగా నిర్ణయం తీసుకొని ఇట్లా వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎంత క్రౌడ్ వస్తుందని ఆయనకు కూడా తెలియదు, ఎందుకంటే ఆయన కూడా ఎక్స్పీరియన్స్డ్ కాదు కాబట్టి. అంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తప్పులు చేశాడు అని చెప్పేసి చెప్పారు. ఒక తమ్ముడినే తీసుకెళ్తే అయిపోతుండే కదా విలన్, ఇతను కూడా ఎందుకు తీసుకెళ్ళాలి? ఇప్పుడు జెన్యున్గా చెప్తా, అక్కడ డ్రింక్ చేసి ఇప్పుడు మనం ఈరోజు పేపర్కి చూస్తున్నాం ఆ డ్రింకర్స్ అందులో 20 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారు అందరూ. కాబట్టి ఇవన్నీ అవసరమా వాళ్ళకి? ప్రభుత్వం పైన ప్రభుత్వం వాటిపైన బస్సులపైన వాటిపైన అక్కడ చాలా వరకు నష్టం వచ్చింది కాబట్టి ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. అందుకే ఈరోజు ఇప్పుడు సజ్జనార్ గారు మన ఆర్టీసీ ఎండి వచ్చేసేసి సజ్జనార్ గారు ఆ రోజు బస్సులు ఇట్లా అయితే తొందరగా రెస్పాన్స్ అయ్యారు. అలానే మన ప్రజలు కూడా ఏమంటారు ఫుట్పాత్ మీద చాలా మంది ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఫుట్పాత్ అక్కడ జరిగింది అని అంటే కొంచెం పల్లవ ప్రశాంత్ అనేది కొంచెం మనోడు మంచిగా ఉంటే బాగుంటాయి. డైలీ మనం బస్ ఎక్కేటప్పుడు కూడా ఫుట్పాత్ మీద చాలా మంది వెళ్తూ ఉంటారు, వాళ్ళు కింద పడి చూడట్లేదు. ఫుట్పాత్ అవి అని అంటే కొంచెం అది ఖచ్చితంగా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ప్రజల రెస్పాన్స్. ఇప్పుడు తను సొంతంగా తాను జాగ్రత్తగా వెళ్ళాలి కదా బ్రో. గవర్నమెంట్ వచ్చి చూసుకోదు కదా, కొన్ని కొన్ని నీ సొంతంగా అనేది ఉంటుంది, కొన్ని కొన్ని ప్రభుత్వం చూసేంత వరకు. ఇప్పుడు ఇక్కడ చెత్త వేసిందంటే మన రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు అమెరికాలో చూసుకున్నాం అనుకో, వాళ్ళ ఎవడే రెస్పాన్సిబిలిటీ, వాళ్ళే రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి.